హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సరదాగా కాసేపు నేను భారతి. ఈవిడ మా అమ్మగారండి. మరి ఈవిడ తన ఇంటిని ఎంతో పొందిగ్గా శ్రద్ధగా చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. చూస్తున్నారు కదా, ఇది బట్టల బీరువ ఎలా సర్దుకున్నారు. అంటే సర్దుకోవటం గొప్ప కాదండి, ఆవిడ వయసు 70+. ఈ వయసులో కూడా ఎవరి సహకారం లేకుండా ఆవిడ తన ఇంటిని, తన ఇంటిలోని వస్తువుల్ని చాలా నీట్గా మెయింటైన్ చేస్తారండి. ఎవరైనా ఇంట్లోకి అడుగు పెడితే ఆ ఇంట్లో ఒక వృద్ధ దంపతులు ఉన్న ఇల్లు అని మాత్రం అనుకోరు. ఏ సమయంలో అడుగు పెట్టినా సరే చాలా ఫ్రెష్గా అడుగు పెట్టంగానే అదొక రకమైనటువంటి ఆహ్లాదకరంగా ఉంటుంది. మరి అలాగా సర్దుకోవడం అనేది అందరి వల్ల కాదండి, అది కొంతమందికే సాధ్యం అవుతుంది. మరి అటువంటి వారిలో అమ్మ ఒకరని నేను అనుకుంటూ ఉంటాను. మరి ఇప్పుడు ఈ వీడియో నేను ఒక విషయం గురించి చేశానండి, అదేంటంటే అమ్మ వాళ్ళ ఇంట్లో రెండు ఫ్రిడ్జులు ఉన్నాయి, ఇవి చూస్తున్నారు కదా. అందులో ఒకటి కొత్త ఫ్రిడ్జ్, ఒకటి పాత ఫ్రిడ్జ్. ఆ కొత్త ఫ్రిడ్జ్ ఏదంటే మనం చెప్పలేమండి, ఎందుకంటే పాత ఫ్రిడ్జ్ కూడా అంత బాగా మెయింటైన్ చేశారు అమ్మ. ఆ లేబుల్ మినహాయించి కొత్త ఫ్రిడ్జ్ మనం ఐడెంటిఫై చేయలేము బయట నుంచి చూస్తే. ఈ పాత ఫ్రిడ్జ్ కొన్ని ఒక 18 ఇయర్స్ అయిందండి. కొంచెం ప్రాబ్లం వస్తే దాన్ని ఎక్స్చేంజ్ చేద్దాం అనుకున్నాం, అయితే ఎక్స్చేంజ్ చేస్తే ఒక 1000 రూపాయలు మాత్రమే ఇస్తామన్నారు. అమ్మ వద్దన్నారు, నేను ఎలా అయినా ఉపయోగించుకుంటాను వద్దన్నారు. అందుకు విడిగా మేము ఫ్రిడ్జ్ తీసుకోవడం జరిగింది. ఈ కొత్త ఫ్రిడ్జ్ కొన్ని ఒక 2 ఇయర్స్ అవుతుంది, దీన్ని ఇలా రెగ్యులర్గా ఉపయోగించుకుంటారు. మరి అమ్మ పాత ఫ్రిడ్జ్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో చూపించడానికి నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఇది పాత ఫ్రిడ్జ్ అండి. చిన్న మరక కానీ చిన్న స్క్రాచ్ కానీ కనిపించదండి మనం బోధార్థం పెట్టి వెతికినా కూడాను. ఈ ఫ్రిడ్జ్ని అమ్మ ఈ విధంగా ఉపయోగించుకున్నారు, మీరే చూడండి. పద్దెనిమిది సంవత్సరాలు వాడినప్పటికీ కూడా ఈ ఫ్రిడ్జ్ లోపల భాగం కూడా ఏమాత్రం చెక్కు చెదరకుండా చూసుకున్నారండి, చిన్న మరక కూడా పడకుండా. ఇలా ఈ విధంగా ఈ ఫ్రిడ్జ్ని ఒక కబోర్డ్ లాగా ఆవిడ ఉపయోగించుకుంటున్నారు. మరి మన ఇంట్లో కూడా ఎప్పుడైనా ఇలాగ ఫ్రిడ్జ్ ఎక్స్చేంజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనకి అది పెట్టుకోవడానికి కాస్తంత ప్లేస్ ఉందనుకుంటే కనుక మరి ఈ విధంగా, అంటే ఈ విధమైన సామాన్లే కాకుండా బుక్స్ కానీ లేదా పిల్లలు బట్టలు అలా మనకి మన ఐడియాస్ తగ్గట్టుగా ఉపయోగించుకోవచ్చేమో అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి మీరు కూడా.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.